వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 1555 మందిపై కేసులు నమోదు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజు 45,000 మందికి భోజన సౌకర్యాన్ని జిహెచ్ఎంసీ అందిస్తోంది. మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను లబ్ధిదారులకు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా. బోయినపల్లి ఎస్ఐ అభిలాష్. రాజన్న ఆలయం ముందు 100 యాచకులకు ఆహార ప్యాకెట్లను అందజేసిన విజయలక్ష్మి డెవలపర్ సభ్యులు.